పల్నాడు జిల్లా నరసరావుపేటలోని 19వ వార్డు సచివాలయం వద్ద ఆక్రమణలు తొలగించే విషయంలో ఇద్దరు వైకాపా నేతల మధ్య వివాదం చోటు చేసుకుంది. స్పందనలో స్థానికులతో ఫిర్యాదు చేయించారని 18వ వార్డు వైకాపా ఇన్ఛార్జ్ బొగ్గరం మూర్తిపై మరో వైకాపా నేత వెంకటరెడ్డి దాడికి పాల్పడ్డారు. దాడికి ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకుని వైకాపా నాయకుడిని పోలీస్ స్టేషన్కు తరలించారు. మరి ఖర్చు చేయాలి, మరి ఖర్చు తీసుకోవాలి. ఖర్చు చేయాలి.